ప్యనవధిమ్మందే కరుణా వరుణాలయం ఋషశైల తటస్థానాం స్వయం వ్యక్తముపాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో ఆయువు పట్టు లాంటి నామం ఓం వైకుంఠ మందిరాయ నమః. అర్చామూర్తిగా వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నారో, ఏడు కొండలపైన ప్రపన్నజన కల్పద్రుమమై వెంకటాచలంలో ఉండేటువంటి ఆనంద నిలయంలో ఉన్నారు. ఈ ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి చక్కగా బంగారంతో కట్టించాడు. ఆ బంగారు మందిరంలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నాడు అనేటువంటి అంశాన్ని వ్యాసులు వారు చెప్పారు. దాన్ని గనక మనం వైకుంఠ మందిర అని నామం చెప్పుకుంటూ ఆ యొక్క వైకుంఠ మందిరమైనటువంటి కలియుగ ధరాలోక వైకుంఠ మందిరమైనటువంటి ఆనందనలోకి స్వామివారు ప్రవేశించిన సన్నివేశంలో ఏ యొక్క అంశాలను వ్యాసుడు వారు అక్షరస్థం చేశారో ఆ అక్షర గవాక్షాల్లోంచి ఆ సత్యాన్ని మనం దర్శిస్తే మన హృదయ మందిరంలోకి స్వామివారు అడుగు పెట్టేస్తారు. ప్రవేశయామాస వరం సుమందిరం శ్రీ శ్రీనివాసం పురుషం పురాణం పద్మావతీంచాపి ముదా మహీపతి సమస్తలోకైః మునిభిర్మహోత్సవైః. గొప్పదైనటువంటి మహోత్సవాన్ని బ్రహ్మగారు చేస్తూ ఉంటే పద్మావతీదేవి యొక్క కరగ్రహణాన్ని చేసి ఆ స్వామివారు మెల్లిగా ఆ యొక్క పట్టు పీతాంబరాలతో అనేకమైనటువంటి పూమాలికలతో అనేక హారాలతో జనుల యొక్క పాపాలు హరిస్తూ ఆనంద నిలయంలోకి ప్రవేశించారు. అంటే మన హృదయ మందిరంలోకి వెంకటాచలపతి ప్రవేశిస్తూ ఉన్నాడు. తత ఆనంద నిలయే తొండమాన్ నృప నిర్మితే. తొండమాన్ చక్రవర్తిగా ఆ అదృష్టాన్ని అనుగ్రహించాడు. పూర్వం ఆయన రంగదాసుగా ఉండి గొప్ప కర్మలు ఆచరించాడు కనుక స్వామివారికి బంగారు గోపురం కట్టించేటువంటి భాగ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనం ఈ జన్మలో కనుక స్వామివారి యొక్క కైంకర్యం అనేటువంటిది చేస్తూ మన గుండెల్నే గుడిగా చేసుకుంటే వచ్చే జన్మలో వెంకటాచలపతికి పసిడి మేడలు కట్టగలుగుతాం. అలా కట్టినవాడు తొండమాన్ చక్రవర్తి. తత ఆనందనిలయే తొండమాన్ నృప నిర్మితే విమానాగ్రియే శ్రీనివాస రరాజ భగవాన్ హరి. లోపల ఎలా ఉన్నాడో సమస్త దేవతలకు కూడా కనిపించడం కోసం అదే ఉత్థాన భంగిమలో ఆ యొక్క ఆనంద నిలయ విమానం పైన విమాన వెంకటేశ్వరుడుగా ఆయన విరాజిల్లుతూ ఉన్నారు. ఎందుకని అసలు ఆయన్ని ఉండేటువంటి స్థానాన్ని ఆనంద నిలయము అని మనం అంటున్నాము అంటే ఆనంద జనకత్వాప్తం ఆనంద నిలయం విదుహు. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖములు దుఃఖములు జీవితంలో వస్తూ ఉంటాయి, కానీ పరమానందం ఎప్పుడు వస్తుంది అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఔపనిషత్ రహస్యాన్ని మనం తెలుసుకుంటే వస్తుంది. ఆనందో బ్రహ్మైవ వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు చక్కగా ఆనంద నిలయుడి యొక్క స్వరూప స్వభావాలు మనకు తెలుస్తాయి. ఆనంద జనకత్వాత్తం ఆనంద నిలయం విదుహు. కనుక ఆ యొక్క ఆనందమే జీవితానికి పరమావధి అని తెలుసుకున్నారు. పరబ్రహ్మముగా ఆ వేదము చెప్పేటువంటి తత్వాన్ని మహత్తత్వాన్ని గ్రహించారు కనుక ఆనంద నిలయంగా అది భక్త కోటికి తెలుస్తూ ఉన్నది. అక్కడ ఎలా ఉన్నారు ఆయన? వర పద్మాసనే సుస్థాం. ఆ యొక్క మంచిదైనటువంటి ఆ పద్మము పైన ఆయన నిలిచి ఉన్నారు. విధాయ కమలాలయం. ఆ హృదయాన్ని కమలాలయకు నివాసంగా చేసుకుని ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు ఎలా ఉంటారు? పద్మావతీం విశాలాక్షీం. చెవుల వరకు వచ్చినటువంటి ఆకర్ణాయత లోచన అమ్మవారు. పద్మావతీం విశాలాక్షీం భగవాన్ ఆత్మవక్షసి. ఎప్పుడైతే ఆనంద నిలయంలోకి అమ్మవారు చేయబట్టుకుని ఆయన ప్రవేశించారో అమ్మవారిని తన ఎడగదిలో ఉండమని చెప్పి శాసించారు. అంటే అక్కడ ఉంటే భావనలన్నీ కూడా హృదయంతో ఆయన సృష్టిని పరిరక్షిస్తాడు కనుక ఆ భావన అంతా కూడా దయామయంగా ఉండటానికి అక్కడ ఉంచుకున్నాడు ఆయన కలియుగంలో. పద్మావతీం విశాలాక్షీం భగవాన్ ఆత్మవక్షసి హరిశంఖవిహీనో సౌకటిన్యస్త కరోత్తమ. ఆ యొక్క హరి అంటే చక్రము, ఆ యొక్క శంఖము రెండూ కూడా లేకుండా ఆయన ఉన్నాడు. ఎందుకంటే అవి రెండూ కూడా ఆయన తొండమాన్ చక్రవర్తికి ఇచ్చేశాడు. కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమాన్ రూపాలక. తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలు ఇచ్చేశాడు కాబట్టి
ఆ శంఖచక్రాలు లేకుండా పై రెండు చేతులతో ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు. తర్వాత భగవద్ రామానుజులు వారు ఆ శంఖచక్రాలు పెట్టించారు, లేకపోతే ఆయన మహావిష్ణువు అని లౌకికులు తెలుసుకోలేకపోతున్నారని చెప్పి భక్తవాత్సల్యంతో స్వామి అనుజ్ఞతో ఆయన పెట్టించారు. కనుక పై రెండు చేతులతో ఆయన ఇప్పుడు శంఖచక్రాలు ధరించి ఉన్నాడు. ఆనాడు వైకుంఠ మందిరంలో ప్రవేశించినప్పుడు అలా లేకుండా ప్రవేశించాడు. ఇప్పుడు తర్వాత దర్శనేన్ పాణినైకేన దక్షిణేన వృషాకపి, నాయన నా పాదాలను ఆశ్రయించండి అని చెప్పి దక్షిణంగా ఉండేటువంటి ఆ యొక్క కుడి చేత్తో తన పాదాలను ఆశ్రయించమని చూపిస్తున్నాడు. పదపద్మం సురారాధ్యం గతించ పరమాంధ్రుడం, ఆ పదపద్మమే సురలకు ఆరాధ్యం, పరమపదాన్ని పొందటానికి మానవులకి ఆశ్రయణీయం. కఠిన్యస్త కరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయో రాశిం కటిదగ్నిం ప్రదర్శయన్. అలాగా మనుష్యులు ఈ సంసారం నుంచి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళకి జానదగ్నం అవ్వాలి అని ఈ చేత్తో ఇలా చూపిస్తున్నారు. అందుకు తన పాదాలను ఆశ్రయించాలి అని చెప్పి ఆయన రెండు చేతులు కింద రెండు చేతులతో చూపిస్తూ ఉన్నారు. కనుక అటువంటి మూర్తిని వైకుంఠ మందిరంలో మనం భావించడం ఎటువంటి ఫలాన్ని ఇస్తుంది అంటే పవిత్రం పరమం పుణ్యం మంగళానాంచ మంగళం, మన మంగళాలకు మంగళం కలిగిస్తుంది, మన పవిత్రతకి ఇంకా పవిత్రతను ఆపాదిస్తుంది. కనుక వెంకటాచలపతిని మనం ఓం వైకుంఠ మందిరహ అని చెప్పి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాద్భుతమైనటువంటి సహస్రనామావళిలో పరమ విజ్ఞాన స్వరూపమైనటువంటిది ఏది అంటే ఆ యొక్క హయగ్రీవస్వామి దివ్య స్వరూపం. అటువంటి దేవుణ్ణి మనం స్మరించాలి వెంకటాచలపతిని దర్శిస్తూ. ఓం హయగ్రీవాయ నమః. స్వామి గుర్రపు తలను ధరించి సకల విద్యాధిదేవతగా నువ్వు భావించావు, అందుకే మేము ఏ చదువులు ప్రారంభిస్తూ ఉన్నా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అన్ని విద్యలు వచ్చేస్తాయండి అంటే వచ్చేస్తాయన్నారు వేదాంత దేశకులు వారు. ఆయన ఆ యొక్క హయవదన యొక్క స్తోత్రం అద్భుతంగా చేస్తూ ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. సమాహార సామ్నాం ప్రతిపదం రుచాం ధామ యుజుషాం లయ ప్రత్యూహానం లహరి వితతి బోధ జలధే కథ దర్పక్షుభ్యత్ కథక కుల కోలాహలభవం హరతు అంతర్ధ్వాంతం హయవదన హేషా హలహలహ. ఎవరండి ఆయన, ఎవరా హయగ్రీవస్వామి అంటే సామ వేదము అని చెప్తున్నారు. ఆ సామం అనేటువంటి వేదంలో ఏముంది, చక్కగా ఓహ అని చక్కగా పాడేటువంటి ఆ దివ్యమైనటువంటి సామములు ఉన్నాయి. ఆ సామాలన్నింటికీ ఓ మూట కట్టేసామనుకోండి, ఎవరు, హయగ్రీవస్వామి. అనేక రుక్కులు ఉన్నాయి, ఆ రుక్కులు వేదంతో అంటే ఋగ్వేదంతో మనం యజ్ఞం చేయొచ్చు. ఆ రుక్కులకు స్థానం ఎవరు, మన హయగ్రీవస్వామి. అనేక యజుస్సులు ఉన్నాయి, అవన్నీ కూడా రుక్కులు యజ్ఞాన్ని చెప్తే యజస్సు అంటే యజుర్వేదము అనేటువంటిది యజ్ఞ కర్మ ఎలా చేయాలో కర్మకాండ గొప్పతనం ఏమిటో చెప్తుంది. కాబట్టి ఆ యజస్సులకి నెలవెవరు, మన హయగ్రీవస్వామి. మన విఘ్నాలన్నీ ఎవరిని తలుచుకుంటే పోయి, మన అజ్ఞానం వల్ల విఘ్నాలు వస్తాయి. ఆ విజ్ఞానం అనేటువంటిది మనకు అనుగ్రహించాలంటే ఎవరు, విఘ్నాలకు లయం పలికేటువంటి ఆ హయగ్రీవస్వామి. కనుక జ్ఞానం అనేటువంటి సముద్రానికి అలల గుంపు అయినటువంటి ఆ హయగ్రీవుని యొక్క హేషాహలహలం అంటే సముద్రానికి ఒక తరంగముల్ని ఇస్తూ గొప్ప శబ్దం చేసేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఆయన హయోధనుడిగా ఉన్నాడు, ఆయన హేళలు చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క గుర్రపు సకిలింతలు ఉన్నాయే అవన్నీ కూడా కథాగర్వంతో త్రుళ్ళిపడేటువంటి అల్పజ్ఞ కథకులు ఉన్నారే వాళ్ళ కోలాహలం వల్ల కలిగేటువంటి చీకటిని పోగొడుతుంది. హరి 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 అంటే యజ్ఞఫలాల్ని స్వీకరించేటువంటి వాడు, జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు హయవదనుడు అయినటువంటి ఆ పరమపురుషుడు మనను రక్షించేస్తాడు. ఒకనొక సమయంలో రాక్షసులు విజృంభించినప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే బ్రహ్మగారు బతిమాలి ఒక వవ్వురిని అంటే ఒకనొక చెదపురుగును పంపిస్తే ఆ చెదపురుగు కురికేసింది ఆ యొక్క శార్ఘం అనేటువంటి ధనస్సు యొక్క నారిని. అప్పుడు శ్రీ మహావిష్ణు యోగ నిద్రలో ఉండేటువంటి ఆయన తల తెగిబడింది. అప్పుడు మళ్ళా ఆయనకు గుర్రపు తల పెట్టారు.
ఆ గుర్రపు తలను పెట్టించుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యోగ భూమికల్లో ఉండేటువంటి ఆయన సమస్త విజ్ఞానాన్ని లోకానికి అనుగ్రహించేశాడు. కాబట్టి అటువంటి హయవదనుడైనటువంటి స్వామిని చేసినటువంటి ఆ వవరి ఉందే చదపురుక్కి యజ్ఞముల్లో వేసేటువంటి హవ్యకవ్యములు పక్కకి పడితే ఆ హవ్యకవ్యములు ఎవరు ముట్టుకోకూడదు, తిరిగి యజ్ఞంలో వేయకూడదు, అవి వవరి భాగము అని చెప్పి తీర్మానించాడు బ్రహ్మగారు. కనుక అలా హయవదనుడిని చేసిన వవరికి నమస్కరిద్దాం, ఆ వవరికి ఉండేటువంటి భక్తి అన్న మనం తెచ్చుకుందాం, ఆ హయవదనుని యొక్క సకిలింత హేషలను మనం వినాలి అనుకుందాం. అవి ఎలా వినాలండి అంటే ఓంకారములే అవి, ఓంకార ప్రభవో వేదాహ, ఓంకారం నుంచి వచ్చాయి కదండి వేదములన్నీ కూడా. కనుక ఆ యొక్క హయవదనుని స్మరణ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఓం అని చెప్పి మనం ప్రణవాక్షరాన్ని చెప్పుకుంటే అంతటితో మనకు అద్భుతంగా భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చేస్తుంది. కనుక భగవంతుని యొక్క హయవదనుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనం పొందాలి అని అంటే వెంకటాచలపతిని ఆ యొక్క హయగ్రీవ స్వామిగా మనం ఆరాధించాలి. ఆ హయగ్రీవ స్వామి వెంకటాచలం పైన శిలాంతర్యామిగా నిలిచి ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిస్తే మన సామములు, యజస్సులు, అలాగే రుక్కులు, అలాగే మన సంస్కారాలకు మూలమైనటువంటి అధర్వణం అన్నీ వచ్చేస్తాయి. కనుక సమాహార సామ్నాం అని చెప్పి ఆ యొక్క సామాలకు మూట, రుక్కులకు స్థానం, యజస్సులకు నెలవు, విఘ్నాలకు ప్రతిబంధకం అయినటువంటి ఆ యొక్క హయవదనుని యొక్క సకిలింత అనేటువంటిది ఏదైతే ఉందో అది ఓంకారంగా మనం గ్రహించి ఆ హయవదను ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో ఓం కైటభారయే నమః. కైటభుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ వెంకటాచలంపై ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయనకి నమస్కారం చేసుకుందాం. ఎప్పుడు కైటభుడు అనేటువంటి వాడు ఒక్కడే వచ్చాడని అనుకోకూడదు, వాళ్ళు ఇద్దరుగా వచ్చారు. ఎప్పుడైతే బ్రహ్మగారు నిద్రపోతూ ఉన్నారో కాస్త పరాకు చెందారు ఆయన, వేదాలు ఇచ్చి చదువుకోవయ్యా, దానివల్ల సృష్టిని సృజించవయ్యా అని చెప్పి చెప్తే మధువు కైటభుడు అనేటువంటి బ్రహ్మగారు నాభికమలలోంచి పుడితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలో ఉండేటువంటి గురువులోంచి వచ్చి బయటపడిపోయారు మధు కైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరి నుంచి మళ్ళా ఆ వేదాలని తీసుకొచ్చి బ్రహ్మగారికి అప్పగించినటువంటి మత్స్యావతారుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. పురా రజో దుష్టధియో విధాతు అపాకృతాన్యో మధుకైటభాభ్యాం వేదాన్ ఉపాదాయ దదౌ చ తస్మై తం మత్స్య రూపం శరణం ప్రపద్యే. మధుహంత్రే నమో నిత్యం నమః కైటభఘాతినే కాలాగ్ని సమచక్రేణ నిహంత్రే సురవైరిణాం. మన అధ్యయనానికి ఎప్పుడైనా కూడా ప్రతిబంధకంగా ఉంటే ఇలా ఓం కైటభారయే నమః అనేటువంటి స్వామి నామాన్ని తలుచుకుంటే చాలు, మన యొక్క విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా పుబ్బలో పుట్టి మెకలో మారిపోయారంటారే, అలాగా ఎవరు వాళ్ళు అని అంటే వీళ్ళే. వీళ్ళు సృష్టికి ముందు బ్రహ్మగారు వేదాన్ని పుచ్చుకుని సృష్టి ప్రారంభిద్దామని ఆయన కాస్త యోగ నిద్రలోకి జారుకోగానే ఈ బ్రహ్మగారు కూడా యోగ నిద్రలోకి జారుకున్నారు. ఇంతట్లో ఆయన చెవి గులువులోంచి బయటపడినటువంటి వీళ్ళిద్దరూ కూడా వచ్చారు అని చెప్పి దేవీ భాగవతం చెప్తుంది. వీళ్ళిద్దరూ కూడా మనల్ని పుట్టించడానికి ఏదో ఒక శక్తి కారణమే ఉంటుంది, ఆ శక్తిని ప్రార్థిద్దామని చెప్పి ఆ యొక్క శక్తిని ప్రార్థించారు. యా దేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి అప్పటికి నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లపైన తాము ఉన్నారు. తాము ఉండటానికి కారణం ఏదో ఒక శక్తిని గ్రహించారు కాబట్టి ఆ శక్తిని ప్రార్థించారు. గొప్ప బలవంతులైపోయారు. ఆ బలవంతులైపోయినటువంటి వాళ్ళు బ్రహ్మగారి నుంచి వేదాలు లాగేసుకున్నారు. ఇవ్వయ్యా అని చెప్పి శ్రీ మహావిష్ణువు లేచి ప్రార్థిస్తే వాళ్ళ ఆయన్ని ధిక్కరించారు. వెంటనే ఆయన వాళ్ళ ఇరువురితో యుద్ధం ప్రారంభించాడు. అయితే ఆయన కూడా అలసిపోయాడు. అలసిపోయి తన యోగశక్తిని ఆయన ఆశ్రయించాడు. ఆశ్రయించి కొంతకాలం ఆయన తపించాడు. తపించిన తర్వాత ఆయన బుద్ధికి కూడా గొప్ప శక్తి వచ్చింది. అప్పుడు ఆయన, నేను తపించాను, నాలో శక్తి వచ్చేసింది, మీకన్నా నేను ఇప్పుడు గొప్పవాడిని అయిపోయాను, మీ ఇద్దరిని కూడా నేను ఇప్పుడు సంహరించేస్తా, కాబట్టి చచ్చిపోయే ముందు మీరు ఒక వరాన్ని కోరుకోండి అని అన్నట.
ఏమిటి మమ్మల్ని లోకంలో లేకుండా చేసేస్తావా, ఈ ప్రకృతిలో ఈ జలాల పైన లేకుండా చేసేస్తావా, అసలు మేమిద్దరం నువ్వు ఒక్కడివే ఇంతకాలం అలిసిపోయి నువ్వు ఓ చోట కూర్చుని తపస్సు చేసావు నీళ్ల పైన, కాబట్టి ఓ నారాయణ నీళ్లపైన కూర్చోగలిగినటువంటి వాడా, నీళ్ల స్వభావం కలిగినటువంటి వాడా, కరిగిపోయేటువంటి వాడా, ప్రార్థనలకి గొప్ప మహానుభావుడా, నీకే ఓడిపోయేవాడిగా మేము తీర్మానం చేస్తూ నీకే వరం ఇస్తాం, ఏది కోరుకో అన్నట్ట. అనేప్పటికీ వెంటనే ఆయన అన్నట్ట, మీరు ఇరువురు కూడా నా చేతిలో చచ్చిపోవాలి, ఇది వరం కోరుకున్నట్ట. ఒరే మనం చెప్పినటువంటి వరాన్ని వీడు ఇలా తిప్పుకున్నాడు శ్రీ మహావిష్ణువు, మనకన్నా మేధావీనా, ఈయన్ని మనం గుర్తెరిగి ప్రార్థించలేకపోయామని అప్పుడు తెలుసుకుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి, ఇప్పుడు ఆయన సంహరించడానికి మన్నించే వరాన్ని తీసేసుకున్నాడు కనుక ఈయన యొక్క కత్తి వేటుకు మనం ఎలాగే చచ్చిపోతాం. ఆ నందక ఖడ్గ ఘాతాన్ని మనం పొందే ముందుగానే కాస్త విజ్ఞానాన్ని పొందాలి అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేసి, అయితే మమ్మల్ని ఈ నీళ్లు లేనటువంటి చోట మమ్మల్ని చంపాలి అన్నట్టు. అప్పుడు విష్ణు తన తనువుని పెంచి తన తొడలపై కూర్చోబెట్టుకుని ఆ యొక్క రాక్షసు ఇరువురిని కూడా సంహరించేశారు. ఆ మధువు యొక్క మదమంతా కూడా ఒంట్లో ఉండేటువంటి మదమంతా నీళ్ళలో పడింది, ఆ మదమంతా కూడా ఒక ఆకృతి పొందింది, అదే మేదిని అయింది. అంటే ఈ భూమి ఏది అంటే మధు అనేటువంటి రాక్షసుని యొక్క ఆ యొక్క మాంసము, కనుక ఇదంతా మదంతో ఉండేటువంటిది కాబట్టి మన పుణ్యకర్మలంతా కూడా ఆకర్షించేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. కనుక మనం తపస్సు చేయాలన్నా, ఓ ధ్యానం చేయాలన్నా, ఒక యోగం చేయాలన్నా, ఓ పవిత్రమైనటువంటి వ్రతాదులు ఆచరించాలన్నా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే ఆ యొక్క మధు అనేటువంటి శక్తి ఆకర్షించకుండా, మదం ఆకర్షించకుండా ఆ ఆసురీ శక్తి నుంచి మనం రక్షించుకోవటానికి తన నిరోధకమైనటువంటి శక్తి కలిగిన దర్భలన్నా వేయాలి, లేదా ఒక పులి చర్మాన్నన్నా వేయాలి, లేదా ఒక మృగ చర్మాన్నన్నా వేసుకుని దానిపైన కూర్చుని మనం పుణ్యకార్యాలు చేసుకోవాలి, లేదన్నా ఏదన్నా ఒక చాప వేసుకుని మనం చేస్తే మన పుణ్యకర్మలన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి, లేకపోతే అవన్నీ కూడా మన తపస్సులు మనం చేసేటువంటి వ్రతాదులు అన్నీ కూడా ఆ మధువు యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మాంసం ఏదైతే ఉన్నదో నీటిపై పడి మేదినిగా మారిందో అది ఆకర్షించేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కనుక అటువంటి మేదిని అనేటువంటిది రావటానికి కారణమైనటువంటి వాడు, జలాలని సృష్టించినటువంటి వాడు అపయేవ ససర్జాదవు, ముందుగా శ్రీ మహావిష్ణువు జలాలను సృష్టించాడు. అభ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష, అలాంటి సృజన చేసినటువంటి వాడు, ఆ కైటభుడనేటువంటి రాక్షసుని యొక్క పేడ లేకుండా ఈ సృష్టికి చేసినటువంటి వాడు, ఈ వృత్తాంతం అంతా మనం గుర్తు చేసుకుని మన యొక్క జన్మలకు పరమావధి ఆయన అని గ్రహించాలంటే మనం పట్టుకోవలసినటువంటి శ్రీనివాసు నామం ఓం కైటభారయే నమః, ఆ నామాన్ని పట్టుకుందాం. సృష్టి ఆది నుంచి నేటి వరకు ఆయన రాక్షస శిక్షణ, శిష్టజన రక్షణ ఎలా చేస్తున్నాడో గుర్తు చేసుకుని మన జీవితాన్ని కళ్యాణ సంధాయకం చేసుకుందాం.